స్వామిని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మా స్నేహితుడు, మా నాకు బాగా దగ్గర స్నేహితుడు, ఒక పాట రాశాడు. ఆయన ఏమని రాశాడు? స్వామిని మరువకు రాసాయే బాబా దేవుడురా, స్వామిని మరువకు రాసాయే బాబా దేవుడురా. బాబా దేవుడురా, మర్చిపోకు స్వామిని, మర్చిపోకు. భజనలో నీవు పాడిన గాని భక్తులందరూ పొగిడిన గాని పాటల ఛాన్సు పోయిన గాని స్వామిని మరువకు రాసాయి బాబా దేవుడురా. పాడడానికి ఛాన్స్ పోయిందనుకో, రేపటి సమితికి రా, చచ్చా. పాటల ఛాన్సు పోయిన కానీ సేవాదళమున చేరిన గాని సేవలు ఎన్నో చేసిన గాని స్కార్ఫులు బ్యాడ్జీలు లాగిన గాని కన్వీనర్లు కసిరిన గాని స్వామిని మరువకు రాసాయి బాబా దేవుడురా. ఎప్పుడు బ్యాడ్జ్ ఇస్తాడో తెలీదు, ఎప్పుడు బ్యాడ్జ్ పీకుతాడో తెలీదు. నాయన బ్యాడ్జ్ ఇచ్చినా పీకినా మేము మాత్రం స్వామిని మర్చిపోవు నాయన. అది తెలుసుకో, అది తెలుసుకో. నీతిగా నీవు ఉన్నా కానీ నీపై నిందలు మోపిన కానీ పరమభక్తుడని పిలిచిన కానీ పాపిష్ఠోడని పలికిన కానీ స్వామిని మరువకు రాసాయి బాబా దేవుడురా. అబ్బాను ఎబ్బేను మాకు ఆయనే దేవుడు. ఉద్యోగములో ఉన్నా కానీ ఊపిరాడక పోయిన కానీ చాలామంది అంటారు నాకు టైం లేదండి అని. రేపు దేవుడు అంటాడు నాకు టైం లేదురా నీ సంగతి పట్టించుకోవడానికి అని. అప్పుడు నీ టైం అయిపోతుంది అప్పటికి. కానీ టైం లేదు అనే మాట అబద్ధం, మనం కల్పించుకోవాలి. అందుకని ఉద్యోగములో ఉన్నా కానీ ఊపిరాడక పోయిన కానీ ఆఫీసర్లు అరచిన కానీ కంపెనీ వారు కరచిన కానీ స్వామిని మరువకు రాసాయి బాబా దేవుడురా. ఇంట్లో వారు అడిగిన కానీ ఒంట్లో శక్తి ఉడిగిన కానీ, శక్తి తగ్గిపోయింది. ఫ్రెండులు కస్యము చేసిన కానీ, ఫ్రెండ్స్ అంటారు ఎరా నీకు పరిపాడు రాలేదా హాయిగా రావచ్చు కదరా అని. ఫ్రెండులు కస్యము చేసిన కానీ మెండుగా దండలు వేసిన కానీ స్వామిని మరువకు రాసాయి బాబా దేవుడురా. బాబా నిన్ను చూచిన కానీ బాగుగా నీతో నవ్విన కానీ ఇంటర్వ్యూ నీకు ఇచ్చిన కానీ 20 లైను వచ్చిన కానీ స్వామిని మరువకు రాసాయి బాబా దేవుడురా. ఎలా ఉండని స్వామిని మాత్రం మర్చిపోవద్దు. అదే మన సర్వం స్వామి.